అంతర్వేది ఘటనను నిరసిస్తూ ఇవాళ చలో అమలాపురం కు పిలుపునిచ్చిన బీజేపీ నేతల్ని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. గృహ నిర్బంధాలతో బీజేపీ పోరాటాన్ని ప్రభుత్వం అణచివేయలేదని కాషాయ పార్టీ నేతలు సవాల్ చేస్తున్నారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనలో దోషులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన విహెచ్పి బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం వెళుతున్న బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. అంతర్వేది ఘటనలో పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలి అని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం అన్యాయమంటున్నారు. అమలాపురం బయలుదేరిన నెల్లూరు జిల్లా బీజేపీ నేతలని ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. నగరంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డితో పాటు పలువురిని హౌస్ అరెస్టు చేశారు. జమలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని కావలిలో పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలి అని నోటీసులు ఇచ్చారు. బీజేపీ నేతల అరెస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై వరుస దాడులని ఖండించారు. ఖచ్చితంగా అరెస్టును ఖండించాల్సిందే. అందరం నన్ను కూడా అరెస్ట్ చేసి వాపసు పోకుంటున్నారు. మేము ఎంత దూరం ప్రయాణమైన మళ్ళీ వాపసు పోవాలి. ఈ అర్ధరాత్రి మేము పోతే అక్కడికి పోతే నిజానికి బయటకు వస్తాయనే కదా. దేవాలయాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అరెస్టును ఖండిస్తున్నాం. ఇది మా అరెస్ట్. ఇలా ఈ విధంగా నిర్బంధించి చేస్తే హిందువుల మనోభావాలు ఇంకా దెబ్బతినేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, బేషరతుగా ఎవరినైతే హిందువుల్ని ఇవాళ నిర్బంధంలో పెట్టున్నారో మరి అరెస్టు చేసినటువంటి వాళ్ళని బేషరతుగా రిలీజ్ చేయమని చెప్పని నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులకి భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులను ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇంతవరకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయనీయకుండా నిరసన తెలియజేసినటువంటి హిందూ బంధువుల్ని, హిందూ కార్యకర్తల్ని దాదాపు 39 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈ 15 నెలల కాలంలో జరిగినటువంటి సంఘటన మీద, హిందూ దేవాలయాల విధ్వంసం సంఘటన మీద, రథాల దగ్ధం సంఘటన మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వం చర్చిపై రాళ్లు పడగానే స్పందించడం వెనుక మతపరమైన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా ఇదే సమయంలో ఓ చర్చిపై రాళ్లేశారు అంటూ 40 మందిని అరెస్టు చేయడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం బీజేపీ ముఖ్య నేతలను గృహ నిర్బంధాలతో అడ్డుకుంటోంది. విజయవాడ సమీపంలో తాడేపల్లిలో నివాసం ఉంటున్న సోము వీర్రాజును 24 గంటల పాటు హౌస్ అరెస్టు చేస్తున్నట్లు నోటీసిచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు కొంతమంది ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బయటకొచ్చిన సోము వీర్రాజు జగన్ పాలన, ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరన్నారు. బీజేపీ ఆందోళనలను తక్కువగా చూడొద్దని, ఫలితమేంటో త్వరలోనే జగన్ కు అర్థమవుతుందన్నారు సోము వీర్రాజు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేస్తారా? మేమేమన్నా అవినీతి పనులు అండి? మేమన్నా నిధులను బొక్కిన వాళ్ళమండి? ఎవరినో జడిపించినట్లు మమ్మల్ని జడిపిస్తారా? ఇది సాగదని నేను హెచ్చరిక చేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని, మాకు వ్యూహాలు ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా. మీకే కాదు ఎజెండాలు, మీకే కాదు మైనార్టీ ఎజెండాలు, మాకు కూడా ఉంటాయి. మాట్లాడితే భారతీయ జనతా పార్టీని ఇవాళ నన్ను అరెస్ట్ చేశారు. నేనేం వెరవను. మేము చైనాతో ఢీకునే వాళ్ళం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం చైనాని మా గురించి తెలియక కొన్ని అంచనాలతో, కొన్ని అపోహలతో ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వెళ్ళింది, గత ప్రభుత్వానికి అయ్యింది. ఇది కూడా ఆలోచించుకోవాలంటున్నా. నేను చెప్పిన విషయంలో, ప్రతి విషయంలో చాలా అర్థం ఉంది. గత ప్రభుత్వం వెళ్ళి ఏమైంది?
ఈ ప్రభుత్వానికి ఏం జరగబోద్దో జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనం హౌస్ అరెస్టులు అన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. తమ నేతల్ని అడ్డుకున్నా అరెస్టులు చేసినా చలో అమలాపురం జరిగి తీరుతుందన్నారు. సో ఒక న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. మేము రేపు వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి, కేసులు ఉపసంహరించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము నిరసన దీక్ష చేపడదాం అనుకున్నాము. కానీ యాజ్ యూజువల్ ఇక్కడ జరుగుతున్న పాలన ఒక నియంతృత్వ పాలన, ఒక పాశవిక పాలన. ఎవరైనా మాట్లాడదామంటే మాట్లాడేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తుంది. చలో అమలాపురం పిలుపుతో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉందని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బీజేపీ నేతల అరెస్టులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, అరెస్టుల పర్వం కొనసాగుతోందా? అప్పారావు చెప్పండి, అరెస్టుల పర్వం కొనసాగుతోందా? తూర్పు గోదావరి జిల్లాలో బీజేపీ తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ తీవ్రస్థాయిలో అడ్డుకుంటున్నారు. కోనసీమకు వచ్చే అన్ని ప్రధాన దారులు పోలీసులు నిన్న రాత్రి నుంచి మూసివేశారు. అటు అమలాపురం పట్టణంలో అయితే దాదాపు 600 మంది పోలీసులు మోహరించారు. బీజేపీ కార్యకర్తలు ఎవరు కనిపించినా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. తీసుకెళ్లి అటు ఎవరికి తెలియని రహస్య ప్రాంతాలకు వీళ్ళంతా తరలిస్తున్నారు. మరోపక్క అమలాపురం టౌన్ లో ఎక్కడికక్కడ అన్ని దుకాణాలను పూర్తి స్థాయిలో మూసివేశారు. మరోపక్క అమలాపురానికి రాజమండ్రి కార్యక్రమానికి వచ్చే బస్సులు కూడా దూర ప్రాంతాలు ఆపివేసి ఏ ఒక్కరు కూడా నగరంలోకి పట్టణంలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క యానము, అటుపక్క దిండి, ఇటుపక్క చించినాడు బ్రిడ్జిలో కూడా పోలీసులు వందలాది స్థాయిలో మోహరించి ఎక్కడి నుంచి ఎక్కడ బీజేపీ వాళ్ళు ఏ వాహనంలో వచ్చినా, బస్సులు వచ్చినా, ద్విచక్ర వాహనం వచ్చినా ఎవరికక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చోలు అడ్డుకున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వరకు రాష్ట్రంలో బీజేపీ నేతలందరూ కూడా ఈ రోజు 10 గంటలకల్లా చౌల అమలాపురం కార్యక్రమం రావాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది నిన్న రాత్రికే తూర్పు గోదావరి జిల్లా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమందిని పోలీసులు గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా అమలాపురం నిన్న రాత్రి చేరుకున్నారు. అయితే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇతను పట్టుకొని రాష్ట్ర ప్రాంతం తరలించారు. మరోపక్క ఎక్కడికక్కడ అన్ని జిల్లాలు బీజేపీ నేతలే పోలీసులు అరెస్ట్ చేస్తూ జిల్లాలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరోపక్క పోలీసులు అయితే ప్రతి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ నిశ్చయంగా గమనిస్తూ బీజేపీ కార్యకర్తలు కానీ హిందూ సంఘాలు కానీ ఎవరిని కూడా రాకుండా కూడా అడ్డుకుంటున్నారు. మరోపక్క జరుగుతున్న పరిణామాలపై
బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చలో బీజే అమలాపురం కార్యక్రమానికి పిలుపునిస్తే మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి బీజేపీ నాయకత్వం ప్రశ్నిస్తుంది. మరొక ఎట్టి పరిస్థితులు కూడా ఈ కార్యక్రమాన్ని జరుపు తీరుతామని రాష్ట్రంలో ప్రతి బీజేపీ నాయకుడు కూడా ఎట్టి పరిస్థితులు అమలాపురం వచ్చి తీరాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు ఇప్పటికే పిలిపించారు. దీంతో ఎక్కడికక్కడ అన్ని మార్గాల్లో బీజేపీ కార్యకర్తలు కానీ వీఎస్పీ నేతలు కానీ హిందూ సంఘాలు కానీ పెద్ద ఎత్తున అమలాపురం రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క అమలాపురం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవేళ అమలాపురం కాకుండా అంతర్వేది దేవస్థానం దగ్గరికి ఏమన్నా బీజేపీ కార్యకర్తలు వచ్చి గొడవ చేస్తున్న ఉద్దేశంతో అంతర్వేది దేవస్థానం దగ్గర కూడా దాదాపు 100 మంది పోలీసుల వరకు నిన్న రాత్రి నుంచి పహారా కాస్తున్నారు. నగర పట్టణంలోకి వచ్చి అన్ని రహదారులు మూసివేశారు. మరోపక్క ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. అలాగే నాగపట్నంలోకి వచ్చి ప్రతి కారు నెంబరు నోట్ చేసుకుని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారని వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. దీంతో బీజేపీ అయితే ప్రభుత్వ తీరు తీవ్రస్థాయిలో తప్పుపడుతుంది. మీరు ఏమన్నా గొడవలు అల్లర్లు చేయడం కూర్చే ఉద్దేశం లేదు. ప్రశాంతంగా ధర్నా చేసి ఆందోళన చేస్తే పిలిపిస్తుంటే మీరు ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా దారుణమైన అని ప్రశ్నిస్తుంది. మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 4 రోజుల్లో వరుస పెట్టి అనేక హిందూ దేవతామూర్తులపై దాడులు కొనసాగుతుండడం కూడా బీజేపీ తీవ్రస్థాయిలో తప్పుతుంది. ఇటీవల అంతర్వేది దేవస్థానంలో రథం దగ్ధం అయిన తర్వాత రాజమేంద్ర రూరల్లో వినాయక విగ్రహానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మలం పూశారు. ఆ జరిగిన మరుసటి రోజే ఏలేశ్వరం పట్టణం శివారు ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించి కుడి చేయి విరగొట్టారు. ఇన్ని జరుగుతున్న పోలీసులు ఎక్కడ కేసు నమోదు చేయడం కానీ నిందితులు గుర్తించే పని కానీ ఏమాత్రం చేయడం. దీంతో పోలీసులు తీరుపైన సరే బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉదాసీన వైఖరించే కారణమని బీజేపీ మండిపడుతుంది. మధుశ్వేత, మరి బీజేపీ మండిపాటుపై సదరు పోలీసులు ఏం చెప్తున్నారు? అప్పారావు, పోలీసులు మాత్రం ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అనుమతులు లేవని, ప్రభుత్వం నుంచి కానీ పై అధికారుల నుంచి వచ్చిన అనుమతులు ఆదేశాల మేరకే మేము పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని, అలాగే ముందస్తు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా కూడా మేము భద్రతా చర్యలు చేపడుతున్నామని మా తరఫున ఎలాంటి తప్పులు అయితే ప్రకటిస్తున్నారు. మరోపక్క బీజేపీ పిలుపునిచ్చే నేపథ్యంలో జలమలాపురానికి నిన్న రాత్రి రెవెన్యూ శాఖ అమలాపురం పట్టణంలో 144 సెక్షన్ 3 రోజులు విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే 144 సెక్షన్ 3 రోజులు విధించడానికి బీజేపీ చలో అమలాపురమే కాకుండా అమలాపురం పట్టణంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రజలు గుంపులు గుంపులుగా సంచరిస్తే ఈ పాజిటివ్ కేసులు పెరిగిపోయి మళ్ళీ పరిస్థితి ప్రమాదకరంగా మరి నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు సమర్థించుకున్నారు. మరోపక్క వారం కిందట అంతర్వేదిలో రథం దగ్ధమైన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. హిందూ సంఘాలు ఆందోళన చేస్తుంటూ వాళ్ళందరినీ నిలువరించడం కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ, రాజోలు సీఐ, మరో 5 ఎస్ఐలు కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలుగా గుంపులుగా ఉండొద్దని, మరోపక్క ప్రభుత్వం అనుమతి లేనందున మేము ఎవరిని కోనసీమలోకి అడుగు పెట్టినవ్వలేదని సమర్థించుకుంటున్నారు. మధుశ్వేత, రైట్, అప్పారావు, థ్యాంక్ యూ. అక్రమ నిర్బంధాన్ని ఖండించాలి, అధికారులు ఖండించండి, ఖండించండి, సోమవీర్రాజు గారి అక్రమ నిర్బంధాన్ని ఖండించండి, సోమవీర్రాజు గారి ఎత్తివేయాలి. ఎత్తివేయాలి.